దావుతి ఇవ్వలేదని దోస్తుని చంపిన యువకుడు. అమ్మని అమ్మ ఎంత దారుణం జరిగింది. అంకుల్ అంకుల్, పాప ఒక పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది, బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంట. మీరు అదే గ్రూప్ కదా అంకుల్, వచ్చి ఆ బట్టలు రక్తం ఇద్దరుగాను. అయ్యయ్యో, చిన్న పోరగాడికి ఎన్ని కష్టాలు వచ్చాయి తమ్మి. కానీ నేను ఈరోజు మస్తు బిజీ ఉన్నా. మా దోస్తుగాడి బిడ్డ పెద్ద మనిషి అయింది, వాడు మస్తు దావు తీస్తుండు, వెళ్ళకపోతే దమ్ దమ్ చేస్తాడు రాబోయ్. ఈసారికి ఎవరినైనా ట్రై చేసుకో. ఫ్రెండ్స్కి దావు తీవడానికి సొంత ఇంట్లో దొంగతనం చేసిన కన్న కొడుకు. కుంప ముంచా కదరా. అంకుల్ అంకుల్, అకస్మాత్తుగా మా డాడీ కళ్ళు తిరిగి పడిపోయాడు, హాస్పిటల్కి వెళ్దాం రండి అంకుల్, కొద్దిగా హెల్ప్ చేయండి అంకుల్. అయ్యయ్యో, ఈ వయసులో మీ డాడీకి ఎన్ని కష్టాలు వచ్చాయి తమ్మి. అయినా నేను ఈరోజు మస్తు బిజీ ఉన్నా. మా బాబాయ్ సిటీ శివాలలో సొంతంగా ఇల్లు కట్టిండు, ఈరోజు గృహప్రవేశం, ధూమ్ ధామ్గా దావుతిస్తుండు, వెళ్ళకపోతే పరేషాన్ చేస్తాడు. దావుత్లో దోస్తుల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు. అడ్డే బాబాయ్, బాబాయ్ మా పోరాడు స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదు బాబాయ్, వెతుకుదాం రాండి బాబాయ్. అయ్యయ్యో, ఆ చిన్న పోరగాడు ఏమైపోయినాడు రా. వాడొక్కడే కాని కొడుకు, కానీ నేను ఈరోజు మస్తు బిజీ ఉన్నా. మా దోస్తుగానయ్యా ఈ మధ్యన చనిపోయిండు, ఈరోజు పెద్ద దినం, మంచిగా దావు తీస్తుండు, వెళ్ళకుంటే వాడి ఇంటికి వచ్చి గడబిడ చేస్తాడు. దావుతులు కిక్కెక్కువై గాల్లోకి కాల్పులు జరిపిన పాత బస్తీ వ్యాపారి. అన్న, మన వీధి నెలలో చెత్తంతా పెరిగిపోయి మురికి నీరు పారుతుంది, అలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం రానా. అయ్యయ్యో, అలా వీధుల్లో మురికి నీళ్ళు పారితే ఎలా తిరుగుతాం. కానీ నేను ఈరోజు మస్తు బిజీ ఉన్నా. మా దోస్తుగాడు ఒకడు బతకనికి దుబాయ్ వెళ్తున్నాడు, మళ్ళీ కలుస్తామో లేదోనని ఈరోజు మస్తు దావతిస్తుండు. నేను వెళ్ళకపోతే వాడు పరేషాన్ అయిపోయేసి దుబాయ్ వెళ్ళడం కూడా బంద్ చేస్తాడు. ఈసారి దీపావళి దావత్లను ఘనంగా జరుపుకోండి, యూత్కి ఎమ్మెల్యే పిలుపు. దేశ్ అంకుల్, పంచాయతీ ఆఫీస్లో మొక్కలు ఉచితంగా ఇస్తున్నారంట, రెండు అంకుల్ తీసుకొచ్చి మన వీధిలో నాటుకుందాం. మొక్కలు నాటడం పర్యావరణానికి మంచిదే తమ్మి, కానీ నేను ఈరోజు మస్తు బిజీ ఉన్నా. మా చిన్ననాటి దోస్తు ఒకడు కొత్తగా కారు కొనిండు, మా దోస్తులందరినీ పిలిచి ఇవాళ ఆ కారులోనే మంచి దావతిస్తాడు, వెళ్ళకపోతే వాడు పరేషాన్ అవుతాడు, మమ్మల్ని పరేషాన్ చేస్తాడు. దావుతులకు కోళ్ళు మేకలు దొరక్క అల్లాడిపోతున్న జనాలు. వారిని కోళ్లకు గొర్రెలకు కూడా ఒకరోజు వచ్చిందన్నమాట. కాక, మా చెల్లి కాలేజీకి వెళ్తుంటే పోకిరులంతా ఏడిపిస్తున్నారంట, పదండి కాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, ఆ పోరగాళ్ళకి ఇదే పోయే కాలం రా. ఆ ఎదవల్ని ఖచ్చితంగా పోలీసులకు పట్టించి బట్టలు ఇప్పదీసి కొట్టించాల్సిందే. కానీ ఈరోజు నేను మస్తు బిజీ ఉన్నా. ఈరోజు నా బాడే, దోస్తులందరినీ పిలిచి ధూమ్ధామ్గా దావు తీస్తున్నా, రేపు వెళ్దాంలే. దావుత్కని పిలిచి పెద్ద మనిషిని కుమ్మేసిన జనాలు. వారిని తస్సదియా. సార్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వేరే వంతు లేచిపోయింది, ఆ బాధను మర్చిపోవడానికి దావు తీస్తున్నా, మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో, ఆ పిల్ల నిన్నెంత బదనం చేసింది తమ్మి. సరే, ఏం చేస్తాం, ఏం జరిగినా మన మంచికి అనుకోవాలా. సావుకైనా సంబరానికైనా దావు తీస్తేనే మస్తు మజా ఉంటుంది తమ్మి. నా ఇల్లు ఫ్రీగా ఇస్తా, ఆ దావుతేందో ఈయనే చేయండి. ఎక్కడ వీళ్ళు దావుతన్నారు, దూందామన్నారు, అడ్రస్ లేరు. ఏయ్, ఎవరా మీరు, నాకు దావుత్కు టైం అయింది, వదలండి రా, వదలండి. జీవితం తిండికి తగనిక బతుకుడింది రా. చావాన్రా మీరంతా.